ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 వశభ రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు చేతుల్లో డబ్బులు ఇచ్చుకొని కూడాను అంటే బ్యాంకులో డబ్బులు ఇచ్చుకొని కూడాను చిల్లర కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చేబదుల కోసం క్యూలలో నిలబడాల్సి వస్తుంది ఎప్పుడూ డబ్బులు అడగని వాళ్ళని కూడా అంతో ఇంతో డబ్బులు ఇవ్వమని అప్పులు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ పని పూర్తి కాదు చేతిలో శక్తి సామర్థ్యాలు ఉండి కూడాను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిర్మాణ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా చెప్పుదగిన స్థాయిలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా ప్రతి పని డబ్బులతో ముడిపడి ఉండటం వల్ల చేయవలసిన కార్యక్రమాన్ని మీరు చేయలేరు అందుకోవలసినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అందుకోలేరు మీరే కాదు ఎవరు అందుకోలేరు వాటికి వ్యర్థమైపోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కొనుగోలు అమ్మకాల సంబంధిత విషయాల్లో కొన్నాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు మానసికంగా ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని మీరు వెలువరుస్తారు మనం ఏమీ వద్దు పరిస్థితులని చక్కబడిన తర్వాతనే మనం కాలు పెడదాం అనేటువంటి ఉద్దేశంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్ని రకాల కార్యక్రమాలని వాయిదా వేసి ఉన్నతులు ప్రశాంతంగా ఉండడానికి ఏదో మార్గం అని చెప్పని ఆలోచించి ఆదిక్కుని మీరు వెళ్తారు సంతాన సంబంధమైన విషయాలు కుటుంబ పరమైన విషయాలు బాగున్నాయి సంతాన పురోగతి కూడా బాగుంది ఏది ఏమైనప్పటికీ విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళని ఆదుకోవాలని కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మీకు మంచి అవకాశం వస్తుంది అంతేకాకుండా పోటీ పరిస్థితులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న కూడాను చాలా కాలం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు ప్రతి నిత్యంగా ఉన్నాను విలైన వరకు కొద్దిసేపు ఎంతో కొంతసేపు దేవుడి గురించి ప్రార్థన చేస్తారు పూజా కార్యక్రమాలు చేసుకుంటారు మానసికమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది అదేవిధంగా మీ చేతులని ఎంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు కానీ అసలు ఏమాత్రం సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్ళు మీ ద్వారా పీఠాలు ఎక్కిన వాళ్ళు మీరు అడిగితే చిన్న సహాయం కూడా చేయరు అయా ఈ పదివేల రూపాయలు నోట్ తీసుకొని వంద రూపాయలు నుండి అది మా వల్ల కాదండి నేను చెప్పి నిర్మహమాటంగా మీ ఒక మీదనే చెప్తారు వాళ్ళ ఉద్యోగం ఇప్పించింది ఎవరు మీరు మీ పరమ ద్వారా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు అంత ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అనుకుంటే చిన్న సహాయం చేయలేరా చేయగలరు కానీ అహంకారం కళ్ళకి ఎగదన్న వాళ్ళకి బయట ప్రపంచం కనపడదు అహంకారం కళ్ళకి ఎగదలినప్పుడు మనుషులు అలా చూస్తారు మాములుగా చోటు ఆ రకమైనటువంటి పొగరపోతు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖం దూరకూడదని చెప్పి మేము నిర్ణయించుకుంటారు ఉంటే తిందాం లేకపోతే పస్తుందాం అంతేగాని ఇలాంటి వాళ్ళ సహకారం మనం అడగాల్సిన అవసరం లేదని కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఏదో విధంగా గతంలో దాచుకున్నటువంటి డబ్బులు కానివ్వండి మీ సంతానాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి కొన్ని సందర్భాల్లో ఆదుకోవడం అనేది జరుగుతుంది శుభకార్యాల విషయం వెళ్ళాలంటే భయం కలుగుతుంది ఇప్పటికిప్పుడు శుభకార్యం కుదిరితే చేయడానికి డబ్బులు లేవు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ తీసుకోవడానికి వీలు లేదు మనం పట్టే ఖర్చులకి వాళ్ళు ఇచ్చేదానికి సరిపోదు మనడప్పుడు మనం ఖర్చు పెట్టుకోవడానికి కూడా వీలు పరిస్థితి ఏర్పడిన దేవుట దేవుడా పుట్టి పెరిగిన తర్వాత ఏనాడు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించలేదే కనపడ్డ వాళ్ళ చిల్లరా చిల్లరా అని చెప్పని అడుక్కోటమైపోయింది నా బతుకు ఏమిటిది ఎట్టు పోతున్నాం మనం అని చెప్పి ఎంతగానో బాధపడతారు నలుగురితో పాటు ఆరాయణ పది పాటు గోవిందా మీరు బాధపడద్దు ఎందుకంటే దేశకాలమారా పరిస్థితులు బాగాలేనప్పుడు కొన్ని కొన్ని సంస్కరణలు జరుగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది దెబ్బ తగిలింది మందు వేస్తుంటే నొప్పిగానే ఉంటుంది కానీ కొన్నాళ్ళు పోయాక నొప్పి తగ్గి ఆ నొప్పి పెట్టినటువంటి మందే మీకు మేలు చేస్తుంది ఈ విధంగా అనుకొని సంతృప్తి పరిస్థితి గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఏమాత్రం అంగీకరించరు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు చెబుతారు కూడా అదేవిధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు యోగా మెడిటేషన్ వంటివి వీటి వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని సాధించుకోగలుగుతారు సమాజంలో మిగిలిన గుడ్విల్ని నిలబెట్టుకోగలుగుతారు దొంగ దొంగ భావాల్ని నమ్మి మోసపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలాసార్లు చెప్పాను అయినప్పటికీ పెద్దగా మార్పు రావట్లేదు టీవీలో రోజు ఓ స్వామి బయటపడుతూనే ఉన్నాడు కానీ ఎదుటివాడు చెప్పేట మాట ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మీ జాతకం ఉంది నేను మాట చెప్పాను ఏమంటే ఇలా జరగడానికి అవకాశం ఉంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ జాతకం మరింత బాగుంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పాస్ అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉందని శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి అనువంశంగా వస్తున్న పరిజ్ఞానంతో చెప్పచ్చు కానీ నూటి నూరు రూపాయలు కలెక్టర్ అవుతావు నూటి నూరు రూపాయలు ఐఏఎస్ అవుతావు నూటికి నూరు రూపాయలు నువ్వు ఐపీఎస్ అవుతావు నూటికి నూరు రూపాయలు నువ్వు మంత్రి అవుతావు ఎమ్మెల్యే అవుతావు లేకపోతే పెద్ద వ్యాపారంలో కోర్టు సంపాదిస్తావు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నాకు లేదు ఎందుకంటే నేను కేవలం జాతకాలు చూసి ఫలితాలు చెప్పేటువంటి ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్కుణ్ణి మాత్రమే ఇలా హామీ ఇవ్వగలిగినటువంటి ధైర్యం ఆ భగవంతుడు అయినటువంటి పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంది పరమేశ్వర సంకల్పాన్ని మించి మరొకటి జరగదు పరమేశ్వరుడు సంకల్పిస్తే ఆయన అనుకుంటే ఇవ్వచ్చు డాక్టర్ వచ్చు కలెక్టర్ వచ్చు ఎస్పి ఇవ్వచ్చు మీద ముఖ్యమంత్రిని చేయొచ్చు ప్రధానమంత్రిని చేయొచ్చు అది ఆయన సంకల్పం మనం ఎంతసేపుకి కూడా జాతకం ఎలా ఉంది అని చెప్పి దాని మించి మనం చెప్పగలుగుతాం జరుగుతుంటాయి ఒక్కొక్కటి తప్పుతుంటాయి అంతేగాని నూటి నూరు రూపాయలు ఈ పని అవుతుంది అనేటువంటి గ్యారెంటీ మాత్రం ఇవ్వటం అనేది జ్యోతిష్ శాస్త్రపరంగా నా అయితే కాని పని నేను విస్పష్టంగా మీకు అందరికీ చెప్పాలనుకున్నాను నా మనసులో ఉన్న మాట మీ అందరికీ చెప్పాను ఈ ఉషభ వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి